हेलो एवरीवन नमस्ते अंडी वेलकम बैक टू रेवतीस किचन इवाला मन किचन लो नेन मीको का ईजी एंड सिंपल स्नैक आइटम चूपिंचबोतुन्नानु अंडी इंट्लो एम तिंटानिकि लेनप्पुडु अप्पटिकप्पुडु इंस्टेंट गा चेसुकुने ई स्नैक रेसिपी चाला हेल्दी गा उंटुंदी अलागे चाला टेस्टी गा कूडा उंटुंदी एप्पुडैना वर्षं पड़ुतुन्नप्पुडु अलागा इला वेडिवेडिगा ई स्नैक चेसुकुनि तिन्नट्लयिते चाला बागुंटुंदी एन्नि तिन्नामा कूडा तेलियकुंडा तिनेस्तामु सो ई स्नैक आइटम वच्चेसी बियप पिंडी तोटी इंस्टेंट वडलु इदि एला तयार चेयालो चूसेद्दामा मुंदुगा ओक बाउल तीसुकोनी बाउल लो ओक कप्पु वरकु बियप पिंडी तीसुकोवाली इदि जल्लिंचिन बियप पिंडी दींट्लो रेंडु मीडियम साइज उल्लिपायल्नि इला पोडवुगा सन्नगा कट चेसुकोनी वेसुकोवाली अलागे रेंडु मीडियम साइज बंगाल दुंपल्नि तीसुकोनी इलागा तुरुमुकोनी नील्ल वेसि पेट्टुकोवाली ఒక 2 నిమిషాల తర్వాత ఇలా నీళ్ళని పిండేసుకుని బియ్య పిండిలో వేసుకోవాలి ఇలా సన్నగా తురుముకున్నట్లయితే బాగుంటుంది ఇలా ఆలు కూడా వేసుకున్న తర్వాత మిగిలిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు 2 స్పూన్లు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు 3 లేదా 4 పచ్చిమిర్చిలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను కారం అర స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ గరం మసాలా అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసి ఇలా చెత్త బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బియ్యం పిండి అలాగే మనం వేసుకున్న అన్ని మసాలాలన్నీ చక్కగా కలిసి ఇలా కలుపుకోవాలి మనం ఇందులో బంగాళాదుంపని పచ్చిది తురిమి వేసుకున్నాం కదండి కావాలనుకుంటే ఉడికించి కూడా తురుముకొని వేసుకోవచ్చు सो इप्पुडु इवन्नी कलुपुकुन्न तर्वात कोद्दी कोद्दिगा नीळ्ळनि पोसुकुंटू पिंडी मुद्दला कलुपुकोवाली ओकेसारि नीळ्ळु पोसुकुन्नट्लयिते जारुगा अयिपोतुंदि पिंडी काबट्टि चूसुकुनि कोंचेम कोंचेंगा पोसुकुंटू चपाती पिंडिला अय्ये विधंगा कलुपुकुन्नट्लयिते सरिपोतुंदि चिन्न विधंगा मुद्दला कलुपुकोवाली अडुगुन पिंडि एमी लेकुंडा अंता कलिसेला नीळ्ळतो कलुपुकोवाली ఇలా కలుపుకున్న పిండిని చూడండి ఈ విధంగా ముద్ద అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చినట్లయితే మనం చేసుకునే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న ఉండలా తీసుకొని దాన్ని అరచేతిలో ఆయిల్ అప్లై చేసుకొని వడల్లా ఒత్తుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిగిలిన పిండిని వడల్లా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి వీటిని మరి లావుగా కాకుండా అలాగని మరి పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టుకోవడం వల్ల ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఈజీగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఈ వడలు చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపుకోవాలి ఈ వడలు వేయించుకునేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి ఇప్పుడు ఒకవైపు వేగాయి రెండో వైపు తిప్పుకోవాలి జాగ్రత్తగా తిప్పుకొని వేపుకోవాలండి ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మంచి బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండితో చేసిన ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేగిపోయాయండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఇలా జాలిగట్లోకి తీసుకుని ఆయిల్ స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా ఇలాగే వడల్లో వత్తుకుని ఆయిల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన రైస్ ఫ్లోర్ వడలు రెడీ అయిపోయాయండి బియ్యం పిండి వడలు ఇవి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు టీ టైం స్నాక్గా ఉపయోగపడతాయి అలాగే ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా స్నాక్గా కూడా చేసి పెట్టినట్లయితే ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వడలు టమాటా సాస్తో చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్